హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాల్. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కొబ్బరి స్వీట్. రెసిపీలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి లైక్ చేయండి. కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత రుచిగా ఉంటాయి. మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాము. కొబ్బరితో ఎక్కువ చట్నీస్, స్నాక్ రెసిపీలు కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కొన్ని కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి, ఇవి పచ్చి కొబ్బరి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వాటి వెనకాల బ్లాక్గా ఉండే పైపెక్కునంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని చాక్తో చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. అన్నింటిని కూడా అలాగా చిన్న పీసెస్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత స్టవ్ ఒక బాణీ నుంచి అది వేడిన తర్వాత అందులో 3 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అంతా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఆ కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు చక్కెర వేసుకోవాలి. మీరు యూజ్ చేసుకునే కొబ్బరిని బట్టి చక్కెరని వాడుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు చక్కెరని వాడుతున్నాను. అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగి మనకి ఆ తేమ అనేది ఇంకిపోయి మనకి పొడి పొడిగా వచ్చేలాగా ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు యాలకుల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వెడల్పు ఉన్న ఒక బౌల్ని తీసుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలుపుకొని నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి వేసుకొని స్పూన్తో అంతటా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొబ్బరిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చాక్తో కొంచెం తేమ ఉన్నప్పుడే చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చండి. అది కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా చాక్తో ఒక్కొక్క పీస్ని తీసుకోవాలి. అన్నింటిని కూడా అలాగే తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి స్వీట్ మీ అందరి కోసం. ఈ కొబ్బరి స్వీట్ చాలా రుచిగా ఉంటాయి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటాయి. కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కొబ్బరి స్వీట్ని ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.